Hello, hi viewers and subscribers. Welcome to Bhavika Group YouTube channel. So please subscribe chain my channel. So Eros Manochesi Surangal area lo ka farmlands chupinchidaniki nenu vachanandi. So ee straight ga kanipisina road vachesi manaki Moinabad nunchi Surangal velle road andi. So manam ikkada nunchi Surangal manaki inka oka 2 km distance lo manaki Surangal undi. Surangal kante munde manaki farmhouses lands unnayandi. So ee road vachesi manaki Sriram Nagar menaga manaku Shamshabad ni kuda connect cheyochu. So ee eduru kanipistunna ee venture lone manaki farm plots vachinandi, pedda plots ante 1000 gajalu paina unna plots, 1200 gajalu ala unna plots. So ippudu manam lopalaki velli venture anta kuda nenu chupistanu. So ee area baga develop avutunna layout andi idi. So especially already ee layout lo already chala farm houses unnai, already weekend parties gaani ivanni kuda jarugutune untayi. So already chala construction activities lopala unnai, chala baga develop aina layout idi. So manaku power supply gaani anni unnayandi. So ippudu manam lopalaki velli nenu meeku layout anta kuda nenu chupistanu. So already construction activities already unna layout idi. So farm houses gaani ledu investment purpose aina gaani chala baaguntundi ee layout. So chudandi. So manaki ee eduru kanipistunna ee lands ante konni commercial properties, commercial lands kuda unnayandi. So 1500 square yards, 12000 square yards, 1200 square yards. So ila unnai ee eduru kanipistunna ee site kuda ippudu manaki ammadaniki ready ga undandi. So idi commercial ga vastadi manaki. ఇది దగ్గర దగ్గర మనకి 1500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంది. సో దీని పక్కనే ఆల్రెడీ వేరే ఫార్మ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. సో వీకెండ్స్ సాటర్డే సండే వస్తే ఆల్రెడీ చాలా వీకెండ్స్ ఫ్యామిలీస్ వచ్చి చాలా స్పెండ్ చేసి ఏరియా అండి ఇది. సో ఆల్రెడీ పార్టీస్ అవన్నీ కూడా జరుగుతున్నాయి లేఅవుట్లో. మీకు నేను ఈ లేఅవుట్ అంతా కూడా నేను చూపిస్తాను, అంతా తిరిగి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఈ మనం నడుస్తున్న ఈ రోడ్డు వచ్చేసి మనకి ఈ రోడ్ మెయిన్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ ఇచ్చారు. సో ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు ప్లాట్స్ ఇచ్చారండి. సో ఇది మొత్తం ఓవరాల్గా ఒక 5 ఎకరాస్ అండి. 5 ఎకరాస్లో పెద్ద పెద్ద ప్లాట్సే చేశారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% ఆల్రెడీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయినాయి దీంట్లో. సో ఈ చూడొచ్చు మనం ఈ ఎదురుగా మనకి ఆ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అవన్నీ కూడా వాళ్ళు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళండి. సో అందరూ కూడా చాలా బాగా డెవలప్ చేశారు దీంట్లో. దీంట్లో మనకి 1200 and 1500 ఎవో స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అనేటి మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ ఏరియా వచ్చేసి మనకి రేపు ఒకవేళ 111 GO లిఫ్ట్ చేసేస్తే మనకి ఏరియానే మనకి రెసిడెన్షియల్ జోన్ వచ్చే ఎక్కువ ఛాన్స్ ఉందండి. సో ఈ ఏరియా కూడా మంచి టాప్లో ఉంటుంది. సో అలానే చెరువులకి హిమాయత్ సాగర్ కానీ గండిపేట చెరువు కానీ చాలా డిస్టెన్స్లో ఉంటుంది ఈ లేఅవుట్ వచ్చేసి. ఈ ఏరియా ఎస్పెషల్లీ వచ్చేసి ఈ ఏరియా చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా మనకు అన్నీ కూడా ఫామ్ హౌసెస్ ఉంటాయండి. సో అలానే మనకి హైవే అలైన్మెంట్ కూడా మనకి మైనాబాద్ పైనుంచి వస్తుందండి. అంటే ఇక్కడికి మనకి వెరీ నియర్ బై అవుతుంది అనమాట. ఒకవేళ అలా అలైన్మెంట్ కానీ వస్తే మనకి వెరీ నియర్ బై అంటే 0.5 km డిస్టెన్స్లోనే మనకి బీజాపూర్ హైవే వచ్చే ఛాన్స్ ఉందండి. సో అలైన్మెంట్ వస్తే ఇంకా మనకి చాలా దగ్గర అవుతుంది. సో చూడొచ్చు మీరు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీసే జరిగి ఉన్నాయి దీంట్లో. దీంట్లో మనకి మంచి ప్లాట్స్ వచ్చినాయండి. అంటే ఆ ప్లాట్స్ కూడా ఎక్కువ రోజులు ఆగవండి. ఇలాంటి లేఅవుట్స్లు ఏంటంటే వచ్చిన ప్లాట్స్ ఎక్కువ రోజులు ఆగు. అలానే ఇక్కడ న్యూ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. సో మనకి లేఅవుట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది. దీన్ని దాటిన తర్వాత మనకు అన్నీ కూడా అగ్రికల్చర్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి. సో ఈ ఆపోజిట్లో ఉంది కదా, ఈ ఆపోజిట్లో ఉన్నది కూడా మనకి ఇప్పుడు సేల్కి ఉందండి. సో మనకి ఏంటంటే ఈ ఏరియా చాలా బాగా ఇప్పుడు నేను అక్కడ నుంచి అంటే నేను ఫింగర్ చూపించాను కదా, సో అది మనకి మెయిన్ గేట్ అది. సో అక్కడ నుంచి జస్ట్ మనం ఒక 150 మీటర్ డిస్టెన్స్ లోపలికి వచ్చామని. సో ఎదురు కనిపిస్తున్న ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి సేల్కి ఉందండి. సో ఈ షట్టర్ ఇదంతా కనిపిస్తుంది కదా, సో ఈ ల్యాండ్ ఈ ఓపెన్ ల్యాండ్ అంతా కూడా మనకి సేల్కి ఉంది.
సో దీన్ని దాటిన తర్వాత మనకి అగ్రికల్చర్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లోనే మెన్షన్